పేరు కాల్చినంత మాత్రాన మన పగ ప్రతికారాలు తీరుతాయా? మొదట ఆ స్లమ్ ఏరియాని మెత్తగా మన చేతుల్లోకి తీసుకోవాలి. అమ్మగారు, స్లమ్ ఏరియా నుంచి లేబర్ వెళ్లిపోవాలంటే గుడిసెలు అంటింతక తప్పదు అన్నారు భగవాన్ గారు. ఆలస్యం ఎందుకు? కానివ్వండి. భగవాన్ గారిని పోలీసుల బారి నుంచి మీరు రక్షించే పక్షంలో అగ్గి పెట్టే కృష్ణాల డబ్బా పెట్టుకుని ఆయన తరపున మేము పని ఫినిష్ చేస్తాం. అవును, నా తెలియగడుగుతాను, అన్ని గుడిసెలు ఒకేసారి ఎలా తగలడతాయలప్ప? గుడిసెలు తగలబడతాం తర్వాత చుట్టూ తగలడేట్టుగా ఉంది చూడు.
ఏం బాబు ఇంకా నిద్రపోలేదా ఏం లేదత్తమ్మజీ పాపాజీ అర్ధరాత్రి గళ్ళేసి నాకు జడేయాలి అని ఒకటే గొడవ పెట్టింది పాపం తన ముచ్చట నేను తప్పితే ఎవరు తీరుస్తారు అందుకే జడేస్తుంది అమ్మమ్మజీ ఆయనకి ఎన్ని రకాల జడలు వచ్చో తెలుసా వాళ్ళ జడ పూల జడ ముందు ముడి వెనక ముడి నిజమేలే మరి ఇంత అర్ధరాత్రి పూట తప్పదు ఏ జడ ఎప్పుడేయాలో ఏ ముడి ఎప్పుడిప్పాలో అప్పుడప్పుడు జరిగిపోవాలి అవును ఇవాళప్పుడు మీరు వచ్చారు కూడా జడైనా బయట పంది కుక్కలు గోల ఎక్కువగా ఉంటేనో నిద్ర పట్టుకెళ్ళి వచ్చేసాను మీరు జడ తీసుకోండి ముడి అలాగే వెళ్ళండి మోసం దగ ఇందులో ఏదో మాయ ఉంది దగా చేసింది మీరు మోసం చేసింది మీరు మీరిద్దరు కలిసి నన్ను మాయ చేద్దాం అనుకుంటున్నారా మన అబద్ధాలు చెప్పినన్ని రోజులు అందరూ ఎగబడి నమ్మారు ఒక్క నిజం చెప్తే ఏమిటిలా అయింది అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలిరా మనం జీవితంలో నిజం చెప్పకూడదు నిజం చెప్పకూడదు నిజం చెప్పకూడదు నిజం చెప్పకూడదు